फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ఎలా ఉన్నారండి అందరం బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా నా ఛానల్ ఏది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి మరి ఇవాల్టి వీడియో ఏంటంటే weight loss చాలా మంది చాలా ఫాస్ట్ గా weight loss అవ్వాలనుకుంటుంటారు కదా వారి కోసం అయితే ఈ రోజు ఒక మంచి డిటాక్స్ డ్రింక్ అయితే నేను చూపించాలనుకుంటున్నా ఇందులో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అయితే బయటికి తరిమి కొట్టే మంచి డ్రింక్ అన్నమాట మరి ఒక్క డ్రింక్ తాగితేనే మనం సన్నగా పేలగా అయిపోతామని అనుకోవద్దండి అలా అనుకునారంటే పప్పులో కాలేసినట్లే మనం ఈ డ్రింక్ తో పాటు మంచి ఫుడ్ డైట్ అయితే ఫాలో అవ్వాలి మంచి ఎక్సర్సైజ్ అయితే చేయాలి మనం తినే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించి హై ప్రోటీన్ ఫుడ్ ఉండేది తీసుకోవాలి ఫైబర్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి చాలా ముఖ్యంగా ప్రోటీన్స్ అయితే మనకు చాలా ముఖ్యమండి డైలీ వారి వాళ్ళే అనేసి పూర్తిగా తిండి మానేసి ఏం తినకుండా ఏం తాగకుండా అలా అవడం కూడా చాలా డేంజర్ మీ బాడీ అంతకంత ఇంకా పెరిగి ఇంకా లావ్ అయిపోతారు ఏ టైం లో ఏం తీసుకోవాలి అనేది ఒక చార్ట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇప్పుడు నేను ఉండే హైట్ కి నేను కూడా ఈ లాక్ డౌన్ కారణంగా ఉండదానికంటే కూడా ఇంకా 5-6 కేజీ అయితే పెరిగానండి నేను ఫాలో అయ్యే నా డైట్ చార్ట్ మీకు ఇంకొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను మనం తాగే డ్రింక్స్ ఎట్లా ఉండాలంటే మన weight loss తో పాటు మన స్కిన్ టోన్ కూడా మంచిగా ఉండాలి హెయిర్ గ్రోత్ కూడా ఉండాలి పూర్తిగా కంప్లీట్ మన బాడీ క్లీన్ అయ్యే హెల్త్ డ్రింక్స్ అయితే మనం ఇవాల్టి నుంచి చూద్దాం ఎందుకు ఫ్రెండ్స్ ఇవాల్టి weight loss డ్రింక్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక 3 నిమ్మకాయలు చిన్న అల్లం ముక్క నీటిగా శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసి పెట్టుకోవాలి 4 రెబ్బలు పుదీనా పుదీనా ఇంట్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది మనకు బయట దొరికే పుదీనా చాలా పెస్టిసైడ్స్ వేసి కెమికల్స్ వేసి పెంచుతుంటారు మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల మన హెల్త్ కు చాలా మంచిది తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని బౌల్ లో 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలాగా ముందుగా మనం తీసుకున్న అల్లం ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అల్లం యదస్థితిగా కట్ చేయకోకుండా అలాగే వేస్తే అల్లంలో ఉండే రసం వాటర్ లో అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఇలా ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల అల్లంలో ఉండే గుణాలు మొత్తం మనకు వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు వేయడం వల్ల దీంట్లో ఉండే తేమ మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది ఈ అల్లం ముక్కలను ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే టైం లో ఆ వాటర్ తీసి మనం అల్లంలో పోసుకోవాలి ఇలా పోసుకున్న వాటర్ ని ఒక 20 నిమిషస్ పాటు అలాగే ఉండనివ్వాలి ముందుగా మనం తీసుకున్న నిమ్మకాయలు చిన్నవైతే 3 తీసుకోండి పెద్దవైతే 2 చాలు ఇలా షార్ప్ నైఫ్ తీసుకొని పల్చని పొరలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి స్లైడ్స్ గా అలా కట్ చేసుకోవాలి నిమ్మకాయని ఈ విధంగా 3 నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పుదీనా ఆకులను కూడా రెబ్బలుగా తీసి పెట్టుకోవాలి పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని మాత్రమే తీసుకో ముందుగా ఒక జ్యూసర్ బాటిల్ తీసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులని సన్నగా తరిగి పెట్టుకున్న నిమ్మకాయ చెక్కలను కూడా అందులోకి వేసుకోవాలి తర్వాత అందులోనే మనం నానబెట్టుకున్నటువంటి అల్లం ముక్కలను హాట్ వాటర్ ని కూడా అందులోకి వేయాలి ఇలా వేసిన ఈ జ్యూస్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఓవర్ నైట్ ఉంచుకోవాలి ఇంతకీ మనకి వీటిలో ఉండే గుణాలు మనకి చాలా మందికి తెలియదు కదండి నిమ్మకాయ అంటే సి విటమిన్ దొరుకుతుంది మన బాడీకి కావాల్సిన పోషకాలు లభిస్తాయి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించే ఔషధ గుణాలు ఉన్నాయి రక్త సరఫరా మెరుగుపడుతుంది గుండె సంబంధ సమస్యలు కూడా రావు నిమ్మకాయ వాడడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మరి పుదీనా ప్రత్యేకమైన సువాసనతో పాటు మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకి ఉండండి చాలా రకాల వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో పుదీనా ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వలన వీటికి చాలా డిమాండ్ ఉంది మౌత్ ఫ్రెషర్స్ లో కూడా పుదీనా ఆకుల్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అలా కాకుండా మనం డైలీ 2-3 ఆకులని నోట్లో వేసుకొని నమిలితే మన మౌత్ ఆటోమేటిక్ గా ఫ్రెష్ అయిపోతుంది ఇక అల్లం విషయం మన వంటింట్లో దొరికే అన్ని ఔషధాలలో గల గొప్ప ఔషధం ఏదంటే అల్లం
అల్లం పొట్ట ఉబ్బరం కడుపు నొప్పికి చాలా ఉపశమనం కలిగిస్తుంది. చిన్నపిల్లలకి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు బయట దొరికే వాటికంటే అల్లం పొయ్యడం చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను చూపించిన విధంగా నేను ప్రిపేర్ చేసిన ఈ డ్రింక్ అయితే డైలీ మార్నింగ్ పరగడుపున తీసుకున్నారంటే చాలా మంచిది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఓవర్ నైట్ ఇలాగే ఉంచాలని చెప్పింది, ఇదేంటి చల్లగైపోతుందేమో అని అనుకుంటున్నారేమో, ఏం పర్వాలేదండి, చల్లవైనా సరే మీకు ఆ నిమ్మ పండులో అల్లంలో పుదీనాలో ఉండేటువంటి గుణాలన్నీ మీకు ఈ వాటర్లోకి వచ్చేసి మీ బాడీలో ఉండాలన్నీ పోగొడుతుంది అన్నమాట. యమ్మీ అండి, చాలా చాలా ఇష్టంగా అయితే తాగుతారు, ఏం ఇబ్బంది పడరు, చాలా బాగుంది. ఇంతేనండి, ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.